అలా కలిసి వచ్చింది ఇంటి పేరు రాయమాట అంటే ఒకసారి నాకు తెలిసిన దాన్ని బట్టి అడుగుతున్నాను ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ సినిమా అని గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ రైట్ గబ్బర్ సింగ్ సినిమాలో మీరు చేస్తున్నప్పుడు ఏ 30 ఇయర్స్ అన్నారంట అవునండి అది బాగా రీచ్ అయింది అది అప్పటి నుంచి మీ పేరు బాగా 30 బాగా రీచ్ అయిపోయిందండి అప్పుడు దాకా 30 ఇయర్స్ 30 ఇయర్స్ ఉన్నవారు ఏదైనా మాట్లాడాలంటే కేసులు పెడతారా లేక గన్నలు పెట్టి కాలుస్తారా రైట్ దాని కోర్టులు ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్పి నేను కాలుస్తాడు ఆయన పవన్ గారు కాలుస్తారు కాలంగానే పారిపోతాను నేను రే 30 ఇయర్స్ ఆగ్ర ఆగ్ర అన్నాడు దాని తోటి అది బాగా ముందుకు వెళ్ళిపోయింది మ్యాండర్స్ అవునండి అంటే పవన్ కళ్యాణ్ గారితో షూటింగ్ టైంలో సెట్ లో బాగానే ఉంటారు కదా చాలా సరదాగా ఉంటాడు ఈజ్ అ డౌన్ టు ఎర్త్ పర్సన్ అండి కదా సార్ డౌన్ టు ఎర్త్ అయితే ఇంకా పాయింట్ కి వచ్చేద్దాం మనం అంతే ఎందుకు మరి అన్ని కామెంట్స్ ఎందుకు చేశారు ఏం చూసుకొని చేశారు నేను ఇది గతంలో కూడా మరి మీతో పాటు జూమ్ లో కూడా మాట్లాడాను మళ్ళీ చెప్పండి ఏంటంటే ఒక మా మా లాంగ్వేజ్లో అయితే వెస్ట్ గోదావరిలో బలుపు అహంకారం అని మామూలు తెలుగు పదాలండి బలుపు దీనికి ఎలాంటి మాట్లాడాలంటే ఒక వెనకాల మనకు ఉన్నారు ఒక పెద్ద అన్నన్న ఉండాలి లేకపోతే కొండన్న ఉండాలి ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడేస్తారు అనుకునే అంతే కదా అనుకునే అండి అనుకునే ఏదో త్రిపురలో సీతారామరాజు గారు లాగా బాణాలు వేసేసి ఓ రెచ్చిపోయి మాట్లాడేసి అసలు నీకు ఎందుకురా ఇవన్నీ అని కొంతమంది మా ఫ్రెండ్స్ అన్నారు తర్వాత నేను చూడు నీకు ఎలా ఉంటుందో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూడు అన్నారు ఆ ట్రీట్మెంట్ జరిగింది నేను ఇంకా అక్కడి నుంచి దండం పెట్టాను మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ చూడలేదని నేను అనుకుంటా సార్ ఇంకేం చూడాలండి ట్రీట్మెంట్ అలా కాదండి నిజంగా మీరు మెగా ఫ్యామిలీ మీద చేసిన ఆరోపణలకి అదే ఫ్యామిలీ గాని మనసులో పెట్టుకుని ఉండి ఉండి రివెంజ్ తీసుకోవాలంటే కనీసం మీకు ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ వచ్చేది ఉండి ఉండకపోవచ్చు ఇది వాస్తవం ఈ రోజు మీరు అన్ని సినిమాలు చేయగలుగుతున్నారంటే మీరు ఎవరినైతే విమర్శించారో ఆ నాగబాబు గారే మళ్ళీ మిమ్మల్ని పిలిచి ఓదార్చి నువ్వు ధైర్యంగా ఉండు అన్నారంటే ఆ కుటుంబం మంచితనం మీరు అర్థం చేసుకోవాలి ఆ కుటుంబం మంచితనం ఆ ప్రేమ వాత్సల్యం పగ మాకు కాదు ప్రేమే మేము పంచుతాం అని చాలా సందర్భాల్లో నాగబాబు గారు నాతో చెప్పారు ఒకటే ఒకటి ఆలోచించింది వాళ్ళు కూడా ఏం ఆలోచించారంటే పెద్ద మనసుతోటి వీడేదో రాజకీయంగా వెళ్ళి ఏదో మాట్లాడాడు వీడు వ్యక్తిగతంగా మనవాడు మంచోడు ఎందుకు పాపం వాడి మీద ఈ టార్గెట్లన్నీ అని చెప్పి ఇప్పుడు నువ్వు గట్టిగా ట్రై చేయి హెల్త్ ట్రై చేయన్నాడు ఓకే సార్ నమస్కారం అండి ఏదో మాట్లాడింది అంతా ఒక పీడకల్లా నేను మర్చిపోతాను మీరు కూడా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి నేను వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని వెళ్ళి కలవటం జరిగింది రియలైజ్ అయ్యారా మొత్తం పశ్చాత్తాపడ్డారా వాళ్ళు నేను పశ్చాత్తాపడ్డా అదే అదే మీరే నేను బాగా పశ్చాత్తాపడ్డాను ఇది కాదు మనం ఇది కాదు లైఫ్ మనం అనవసరంగా అందరినీ ఎందుకంటే శత్రువులు చేసుకోవటం మనకు భోజనం పెట్టి పెద్దల్ని మనం ఏది పడితే అది మాట్లాడేసి మనకి ఆ స్థాయి లేదు ఆ అర్హత లేదు వాళ్ళ ముందు నేనంత కాబట్టి ఈ ఇలాంటి భావజాలం లేని వ్యక్తుల దగ్గర ఉండేదానికన్నా బయటికి వెళ్ళి మనం హాయిగా మనకి మనల్ని గౌరవించి మనల్ని అభిమానించే ఒక తండ్రి లాంటి కుటుంబానికి దగ్గరగా ఉంటే మన భవిష్యత్తు బాగుంటుంది మనకి ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర ఉండి మనల్ని ఆదుకుంటారు అని రాఘవేంద్రరావు గారు దీనికి చిన్న ఉదాహరణ అండి నేను వెళ్ళి కలవంగానే మహానుభావుడు చేతులు దండం పెట్టడానికి దాసనారాయణరావు గారు రాఘవేంద్రరావు గారు ఇండస్ట్రీకి దర్శకుల్లో ఇద్దరు ఉండేవారు ఆయన రాఘవేంద్రరావు గారు పిలిచి ఒరే నీ జీవితంలో ఏదో జరిగిందని నువ్వు బాధపడుతున్నావు నువ్వు వదిలేసేవన్నీ అని చెప్పారంటే ఈవినింగ్ ఫ్లైట్కి టికెట్ ఇచ్చి నన్ను మారేడుమల్లి షూటింగ్ పంపించారు రైట్ అండి ఈ ఇన్సిడెంట్ జరిగి సంవత్సరం